Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగుదేశం ప్రెస్ మీట్ పెడితే మాటకు వస్తే గుచ్చి గుచ్చి ఒకటి చెప్తున్నారు, కావాలని ఎప్పుడూ లేదు. జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, ఎవనయ్యా జగన్మోహన్ రెడ్డే కదా, ఏంటి బాధ, నిన్ను కూడా పప్పునాయుడు 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 అని పిలవాలా అని రాష్ట్రపతిని కోరుకుంటున్నావో చెప్పు. ఈరోజు నీకు పెట్టిన పేరు మేము పెట్టింది కాదు, గూగుల్ కొడితే ఆంధ్ర పప్పు అని ఎవరు కొడితే నీ పేరు వచ్చింది. దానికి మేమేం చేయమంటాం? మా తప్పు కాదు అది, మా పొరపాటు కాదు అది. నీకున్న నామకరణం అత్యధిక ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి ప్రజలు నిన్న ఆ విధంగా అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 1.5 సంవత్సరం భారతదేశంలో ఏ సర్వే తీసుకున్నా 3rd స్థాయి 3rd ప్లేస్లో ఉన్న ముఖ్యమంత్రి, లేకపోతే 4th దాంట్లో ఉన్న ముఖ్యమంత్రి, ప్రజాగారంలో రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము చేసింది కాదు సర్వే, ఒక ఇంగ్లీష్ పత్రిక చేసిన సర్వే. ఈరోజు ఏ రోజైనా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కనీసం టాప్ 10లో పడరాని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏముందని అడుగుతా ఉన్నాం. రానున్న రోజుల్లో ధైర్యంగా చెప్తా ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు స్థాయికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. భారతదేశం గర్వించి తగ్గ నాయకుడు, తెలుగు జాతి గర్వించి తగ్గ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతారని చెప్పి తెలియజేస్తున్నాం. కోవిడ్ లో సంవత్సర పరిపాలనలో ప్రపంచం అంతా ఒరిగిన, కోవిడ్ కరోనాలో ప్రపంచం అంతా ఒరిగిన ఒకే ఒక రాష్ట్రం టెస్టులు ముందుకు చేసుకుంటూ దేనికై సరే నేను ఉన్నాను అంటూ ముందుకు వెళ్ళి మాట్లాడి ధైర్యం చెప్పి ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ దీంట్లో మొట్టమొదటి స్థానం వైరస్ మన రాష్ట్రం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అది పరిపాలన అంటే ఏదైనా సరే ధైర్యంగా ముందుకు చెప్పడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే వకీకరించారు, కానీ తర్వాత ప్రపంచమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలని వెనక్కి వచ్చిన సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. రానున్న రోజుల్లో ధైర్యంగా చెప్తా ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు స్థాయికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. భారతదేశం గర్వించి తగ్గ నాయకుడు, తెలుగు జాతి గర్వించి తగ్గ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతారని చెప్పి తెలియజేస్తున్నాం. కోవిడ్ లో సంవత్సర పరిపాలనలో ప్రపంచం అంతా ఒరిగిన, కోవిడ్ కరోనాలో ప్రపంచం అంతా ఒరిగిన ఒకే ఒక రాష్ట్రం టెస్టులు ముందుకు చేసుకుంటూ దేనికై సరే నేను ఉన్నాను అంటూ ముందుకు వెళ్ళి మాట్లాడి ధైర్యం చెప్పి ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ దీంట్లో మొట్టమొదటి స్థానం వైరస్ మన రాష్ట్రం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అది పరిపాలన అంటే ఏదైనా సరే ధైర్యంగా ముందుకు చెప్పడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే వకీకరించారు, కానీ తర్వాత ప్రపంచమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలని వెనక్కి వచ్చింది సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా.